శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, జై శ్రీరామ్. హలో గదులు, జై శ్రీరామ్ అనండి. గత 23 సంవత్సరాలుగా ఎన్నో వేల జంటల్ని ఏకం చేసినటువంటి మేము ఇంకా ఎంత త్వరగా మీకు వివాహం చేయగలమా అని మీ ముందు కొన్ని ప్రొఫైల్స్ చదువుతున్నామండి. ఇందులో మీకు ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ నెంబర్ అయినటువంటి 888-624-0088కి ఫోటోతో సహా అంతా చేయండి. ఇక్కడ చదివినటువంటి వారి యొక్క వివరాలు పూర్తిగా ఉచితంగా తీసుకోండి. మీ మొబైల్లో మీరు టెలిగ్రామ్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మ్యాట్రిమనీ ఇండియా అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందువులైనటువంటి వారందరికీ కూడా పూర్తిగా ఉచితంగా సంబంధాలు చూసుకోవచ్చు. మా మ్యాట్రిమనీ ఇండియా ద్వారా త్వర త్వరగా వివాహాలు కుదిరిపోతున్నాయండి. అందులో మీరు కూడా ఒకళ్ళు ఎందుకు కాకూడదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా జ్యోతి మ్యాట్రిమనీ.com అయ్యిండొచ్చు, హిందూ మ్యాట్రిమనీ.net అయ్యిండొచ్చు. మా యొక్క ముఖ్య ఉద్దేశము మన ఈ వివాహ వ్యవస్థని ఇంతే పదిలంగా మన ముందు తరాలకి అందచేయటమేనండి. తల్లిదండ్రులు వారి పిల్లలకి సరైనటువంటి సమయంలో వివాహం చేయాలండి. అబ్బాయిలకైతే 25 నుంచి 28 సంవత్సరాలలోపు, అమ్మాయిలకైతే 22 నుంచి 25 సంవత్సరాలలోపు వివాహం చేసి బాధ్యత గల తల్లిదండ్రులుగా వారు సంఘంలో గుర్తింపు తెచ్చుకోవటమే కాకుండా ఇంకొకరి చేత ఆ రకంగా చేసేట్టు చేసి సమాజంలో చక్కటి కుటుంబ వ్యవస్థ ఏర్పడడానికి దోహదపడాలి. యువత కూడా ఇప్పుడే మాకు వివాహం ఎందుకు, ఎప్పుడో చేసుకుంటాము, ఇదో సాధించాక అని కాకుండా కెరీర్ కంటే జీవితం చాలా ముఖ్యమైనటువంటిది అన్నది గ్రహించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని వారి దాంపత్య జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుకోవాలి. ఇక్కడ మనము బ్రాహ్మణ కులంలో ద్రావిడ శాఖకి చెందినటువంటి అబ్బాయిల వివరాలు, అమ్మాయిల వివరాలు చదువుతామండి. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినా వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క వివరాలు 888-624-0088కి అందచేయండి. ముందుగా బ్రాహ్మణ కులంలో ద్రావిడ శాఖకు చెందినటువంటి అబ్బాయిల వివరాలు చూద్దామండి. అబ్బాయి పేరు నాగేంద్ర, 16/4/1990 పుట్టాడండి. వీళ్ళు ద్రావిళ్ళండి, వాతువుల సగోత్రము. ఇంజనీరింగ్ చేశాడు అబ్బాయి, హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. 14 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు అవినాష్, 7/6/1995 పుట్టాడండి. వీళ్ళు ద్రావిళ్ళండి, భరద్వాజ సగోత్రము. అబ్బాయి డిగ్రీ చేశాడు. అబ్బాయి ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాడండి. 6 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు భాస్కర్, 1/10/1997 పుట్టాడండి. వీళ్ళు ద్రావిళ్ళు, సీవత్స సగోత్రము. బీటెక్ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తున్నాడు. 15 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం. చూశారు కదా అబ్బాయిల వివరాలు. అబ్బాయి డిగ్రీనే చదివాడు కదా అని వివాహం చేసుకోవడానికి పనికిరాడు అనుకోవడానికి వీల్లేదండి. చక్కగా 6 లక్షల ప్యాకేజ్ ఉంది. వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసి మన అమ్మాయిని ఇవ్వడానికి మనం ముందుకు వెళ్ళొచ్చు. మరి ద్రావిడ శాఖలో అబ్బాయిల వివరాలు చూసాం, అమ్మాయిల వివరాలు చూద్దామండి. అమ్మాయి పేరు సంతోష్ని, 6/3/1990 పుట్టిందండి. వీళ్ళు ద్రావిళ్ళు, భరద్వాజ సగోత్రము. బీఈ చేసి అమ్మాయి ఎంబీఏ చేసింది. అమ్మాయి వచ్చేసి బిజినెస్ చేస్తుంది. 15 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం. అమ్మాయి పేరు వాణి, 11/9/1993 పుట్టిందండి. వీళ్ళు ద్రావిళ్ళండి, కౌండిన్య సగోత్రము. అమ్మాయి ఎంబీబీఎస్ పూర్తి చేసింది, ఎండి ఫైనల్ ఇయర్ చదువుతుంది, ప్రాక్టీస్ చేస్తుంది. అమ్మాయి పేరు సంకీర్తన, 13/2/1996 పుట్టిందండి. వీళ్ళు ద్రావిళ్ళు, ఆత్రేయ సగోత్రము. బీటెక్ చేసింది. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. 6 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం. చూశారు కదా బ్రాహ్మణ కులంలో ద్రావిడ శాఖకు చెందినటువంటి అబ్బాయిల వివరాలు, అమ్మాయిల వివరాలు. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినా వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ నెంబర్ అయినటువంటి 888-624-0088కి అందచేయండి. ఇక్కడ చదివినటువంటి వారి యొక్క వివరాలు పూర్తిగా ఉచితంగా తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు.